నమస్తే వెల్కమ్ టు భక్తి వన్ నేను మీ దివ్యశ్రీ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ సంఖ్యా సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు ఆయనతో మాట్లాడి విద్య వివాహ సంతాన సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఈ మీరు ఈ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రంలో ఏ ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారు నేను వచ్చేటప్పుడు ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ అనేటువంటి ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళ నక్షత్రం ఏంటి వాళ్ళ లగ్నం ఏంటి వాళ్ళ రాశి ఏంటి దాన్ని బట్టి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి వీళ్ళ జీవితంలో ఏ ఏ ఘట్టం ఎప్పుడు జరుగుతుంది అంటే చదువు ఎలా ఉంటుంది వివాహం ఎలా ఉంటుంది సంతానం ఎలా ఉంటుంది జాబా లేదా బిజినెస్సా ఒకవేళ జాబ్ అయితే గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ చార్ట్ ఇక నేను ఆస్ట్రాలజీ చూస్తాను నెక్స్ట్ వచ్చి న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ వృత్తి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది వాళ్ళ ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిదంతా కూడా న్యూమరాలజీలో చెప్తుంది దానికి తగ్గట్టుగా డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మంచి పేరు సెట్ చేసుకుంటే మంచి లైఫ్ అనుభవించడానికి అవకాశం ఉంటుంది మంచి పేరు డెఫినెట్గా మంచి లైఫ్ అమ్మా అలా న్యూమరాలజీ ప్రకారం నేను మంచి పేరు పెడతాను అలానే నేను చెయ్యి చూస్తాను ఈ చెయ్యి చూసి వీళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉన్నదా లేదా వెళ్తే అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉన్నది అక్కడే పర్మనెంట్గా సెటిల్ అవుతారా లేదా ఇండియాకి తిరిగి వచ్చేస్తారా లేదా వెళ్ళి మళ్ళీ ఎమ్మడి వెనక్కి వచ్చేస్తారా ఇలాంటి అన్ని విషయాలు చెప్తూమే కాకుండా వీళ్ళ యొక్క ఆస్తు అంతస్తులు ఎలా ఉండడానికి అవకాశం ఉంది వీళ్ళు ఇళ్ళు కట్టుకోవడానికి వీటన్నిటికి అవకాశం ఉందా లేదా ఓన్ హౌస్ ఉందా లేదా ఇలాంటి అద్భుతమైన విషయాలను చెయ్యి చెప్తుందమ్మ అలానే ఫేస్ రీడింగ్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చూడంగానే ఒకవేళని చూడే పెట్టబుద్ధి అయింది ఒకవేళ చూస్తే కొట్టబుద్ధి బుద్ధి అయింది అని ఆ ఫేస్ చూడంగానే వీళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది ఈ చెవు ఏడు సంవత్సరాలు పనిచేస్తుంది ఈ చెవు ఏడు పద్నాలుగు పదిహేను పదహారు ఇలా హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ ఎలా ఉంటుంది ఈ చెవు చూసి వీళ్ళకి సింగిల్ పేరెంటా డబల్ పేరెంటా వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది వీళ్ళ చదువులు ఎలా ఉంటారు జాబ్ ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ విషయాలు కూడా ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరుగుతుంది మెయిన్ సిగ్నేచర్ అనాలసిస్ మనం పెట్టేటువంటి సంతకం మీద మన జీవితం అనేటువంటి ఆధారపడి ఉంటుంది సంతకం బట్టి వీళ్ళకి కేసులు ఉన్నాయా లేదా సంతకాన్ని బట్టి వీళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళు ఏ హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ఏంటి అనేటువంటివన్నీ కూడా సిగ్నేచర్ని చూసి చెప్పేయడానికి అవకాశం ఉంటుంది అన్నిటికన్నా మెయిన్ మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ పెళ్లికి ముందు ఎవరైనా ఎంత పేద కుటుంబం వాళ్ళైనా ఉన్న కుటుంబం వాళ్ళైనా ఎవరైనా పెళ్లికి ముందు ఎట్టయినా బతికిపోతారు ఏదో అమ్మ నాన్న ఏదో పెడతారు ఆడేదో చదువుకుంటాడు లేదా చదువుకోపతి తిరుగుతాడు ఏదో ఎట్లయినా బతికిపోతాడు అసలు జీవితం బిగినయ్యేదే పెళ్ళి దగ్గర నుంచి అక్కడి నుంచే పెళ్ళి అయిన కానీ వీడికి సరైన జాబ్ ఉందా లేదా ఫ్యామిలీ సరిగ్గా పోషిస్తున్నాడా లేదా సంతానం ఉందా లేదా అసలు ఏంటి అనేటువంటి లైఫ్ అనేది అక్కడి నుంచి బిగిన్ అవుతుంది సో మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ మ్యారేడ్ డేట్ని బట్టి వీళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అంటే వీళ్ళు పెళ్ళైన కానీ చాలామంది బాగా డౌన్ఫాల్ అవుతారు కొంతమంది పెళ్ళైనా బాగా సక్సెస్ అవుతారు పెళ్ళైనా అప్పుడు బాగా జాబ్ చేసేవాడు అవ్వండి మా అబ్బాయి మద్రాసులో జాబ్ చేసేవాడు అండి రెండు లక్షల ప్యాకేజ్ జీవితం నెలకి అంటారు పెళ్ళైన కానీ అదేందో నేను ఉద్యోగానికి వెళ్ళాలంటున్నాడు ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇవన్నీ కూడా మ్యారేడ్ డేట్ని బట్టి ఆధారపడి ఉంటాయి నేను ఇక్కడ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలిసిస్ మ్యారేజ్ డేట్ ఇన్ని రకాలుగా చెక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది ఇన్ని శాస్త్రాలు చూసి చెప్తేనే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మాత్రమే రిజల్ట్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రావడం అనేది ఒట్టి మాటలు వీళ్ళందరూ చెప్పుకోవటమే హండ్రెడ్ ప మిగిలిన టెన్ టు ట్వంటీ పర్సెంట్ భగవంతుడి చేతుల్లో ఉంటుందమ్మా ఆయన నిర్ణయం ప్రకారం జరుగుతూ ఉంటుంది నమస్కారం